ఊకొ ఏం మాట్లాడతావు శరణ్ తప్పిన చేత ఊరవాయి మొత్తం అని అన్ని బటవాయి మాటలు దోకవాయి మాటలు చల్ ఏ ముచ్చట్లున్నాయి మీ ముచ్చట పాడైపోను ఏ నన్నేమంటున్నావు గంత గట్టిగా తిడుతున్నావు నన్ను ఓ నిన్ను కాదు పొల్లా ఇంకా ఇంతకంటే కొత్త కొత్త తిట్లు రావాలంటే పెన్ను పేపర్ పట్టుకొని కూసో ఇక ఇటు కారోళ్ళు అటు కమలవాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ పడుకుంటే వేస్తారు డైలాగులు కొత్త కొత్త తిట్లన్నీ వస్తుంటాయి నువ్వు రాసుకోవచ్చు బట్టవాయి దోకవాయి అట్లా ఇట్లా తెలంగాణలో ఏమేమి ఉన్నాయో అవన్నీ తెచ్చి పెడతారు రేపటి తరం కూడా మంచిగా నేర్చుకుంటారు వేసుకోండి సార్ అబ్బో మీరు చేసే పనులు లవ్ చక్కగా ఉన్నాయని చెప్పి ఇక సుతారంతో మాకంటున్నారు ముందుగాల మీ చూసుకోండి ఎంటసిరి మాకందరు కానీ అని చెప్పి ఇక ట్విట్టర్ మంత్రి కేటీఆర్ సారు ఘోరం కరుచుకున్నాడు అనుకో రాధురి కమలమూలం మీదకి మొత్తం మీద ఇక అన్ని పేపర్లు గీపర్లు మోపు చేసుకున్నట్టున్నాడు ఇక 14 నాడు అమిత్ షా సార్ వచ్చి కారు పార్టీలను కడిగేసి పాయ కదనుల్లా ఇక ముచ్చట మీద గిట్లనుంటుందా చెప్పుండ్రి 3 ముఖ్యమంత్రి గెలిపించిండ్రు 2 ప్రధానమంత్రి గెలిపించిండ్రు ఎన్నిసార్లు గెలిపించినా కూడా ఏం లాభం ఉన్నది చూడుండ్రి మా ఆడబిడ్డలు ఆడ మొత్తం రోడ్డు మీద కచ్చి బిందెలు పట్టుకొని నీళ్లు లేక అవస్థ పడుతున్నారు గిట్లనే ఉంటుందా గెలిపిస్తే ఇలా శ్రీపతికి మళ్ళా గిడికచ్చి మాట్లాడతారు తెలంగాణ గురించి ఎవరు తుగులకు ఎవరు ఇది సన్నాసులు అనుకుంటా ఇక తీసే పారేసిండు కేటీఆర్ సారు ఇక దానికి మేమేమన్నా తక్కువ తిన్నామా నువ్వు అట్లెందుకు అంటున్నావు నీ శాతాలు మేము ముంగడ పెట్టాలన్నా మరి అని చెప్పేసి కమలమూలు కూడా మంచిగానే అందుకున్నారు ఇక 2 కలిపి మసాలా మంచిగానే రగడేసి తీసుకొని వచ్చిన ఓ పారు మీరే అయినరి కౌంటరు ప్రతి గర్మీ మే పానీకి ఖిల్లత్ ఇగో ఇది గుజరాత్ ఎవడు అసమర్థుడు ఎవడు దద్దమ్మ ఎవడు తుగ్లక్ ఇగో చూసుకో 3 ముఖ్యమంత్రిగా గుజరాత్ ప్రజలు అవకాశం ఇస్తే మా ఆడబిడ్డలు ఇగో బిందెలు పట్టుకొని ఆడ రోడ్ల మీద నిలబడ్డారు ఎర్రటెండల్లో పానీకి ఖిల్లత్ ఉందా తెలంగాణలో ఎక్కడ నీ పరిస్థితి ఎవరు అసమర్థుడు మరి 3 ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి నేను కాదు ఇగో మళ్ళీ మీకేమైనా అనుమానం వస్తుందా నేనేమైనా ఒట్టించినామని ఇగో ఇది టైమ్స్ నౌ అనే సంస్థ వీళ్ళు కొద్దిగా వాళ్ళకు కొద్దిగా అనుకూలంగా ఉంటారు ఇక వాళ్ళు రాసింది ఏం రాసింది వాళ్ళు వాటర్ క్రైసిస్ ఇన్ గుజరాత్స్ నవసారి విలేజ్ హ్యాస్ సివియర్లీ ఎఫెక్టెడ్ ద లైఫ్ ఆఫ్ విలేజర్స్ దేర్ ఇక్కడ పోయి గుంతలలో నీళ్ళు తెచ్చుకుంటున్నారు మహిళలు అని చెప్పి వాళ్ళ ఫోటో వేసింది ఇది నీ బతుకు నీ గుజరాత్ బతుకు 3 ముఖ్యమంత్రివి 2 ప్రధానమంత్రివి మరి నిన్ను దద్దమ్మ అనాలనా నాలాయక అనాలనా చాతగానోడు అనాలనా పనికొచ్చిటోడు అనాలనా ఏమనాలా నిన్ను మోడీ హౌలగాడు ఎవరు హౌలగాడు నీకు నీకంటే పెద్ద హౌల తెలంగాణ రాష్ట్రం ఉన్నాడా అంటే హౌల మాటలు మాట్లాడతాడు హౌల అనకపోతే ఏమనాలండి నువ్వు హౌల అనేటప్పుడు నిన్ను హౌల అనడానికి మాకు భాష రాదనుకుంటున్నావా హౌల మాటలు మాట్లాడు స్టేజ్ మీద నిన్ను అన్నారు అరే నేను నువ్వు 2,52,000 కోట్లు ఇచ్చినమా లేదా ఈ కాగితం నేను ఇచ్చిపోతున్నా బండి సంజయ్ రేపు పొద్దున మీడియాకి మొత్తం డిక్లేర్ రికార్డ్ అని చెప్పింది కదా నువ్వు దాని మీద ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు నిజంగా సిగ్గు ఉంటే శరం ఉంటే తెలంగాణ రక్తం నిలబడి ఉంటే తెలంగాణ గౌరవాన్ని నువ్వు కాపాడాలనుకుంటే ఏ సరా చర్చకి లేదా ఎడమకాలు చెప్పుతో నిసిరేసినట్టు నీ పదవి నిసిరేసే రాజీనామా చేసేసే అంతే తప్ప ఈ సిగ్గు తప్పిన చిల్లర మాటలు ఇంకా మాట్లాడే నాలాయక మాటలు చేతగాని మాటలు దద్దమ్మ మాటలు ఇంకా మాట్లాడడం అనేది కేటీఆర్ గారు మీరు బానేసి అంటే నేను చెప్పదలుచుకున్నా ఇన్నారు కదా కదా నట్టు ముచ్చట ఓ కొడుకో ఈ రాజకీయాల జోలికి అసలే పోకూడదు ఏం మాటలు ఏం కథలు అవి రాజకీయ నాయకులా ఇక వీళ్ళు రోజు రోజుకి ఎట్లా తయారవుతున్నారు రాగం ఉన్నది వీళ్ళతోని మేము పోతామంటే జోలీలు ఆగమైపోతాం మమ్మల్ని ఏం చేస్తారో తెలియదు అని చెప్పి మస్తు బుగులు పడే పరిస్థితి ఉన్నది మాదంతా కూడా అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు రోజు ఎక్కువ ఇక మరి చూసుకుంటూ పోవాలి మంచిగా అవుతారు కావచ్చు కావాలి అయితేనే మంచిగా కదా